శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి కుంభరాశిలో గురు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. అలాగే మనకు చతుర్థ స్థానంలో శుక్రుడు రవి బుధుడు ప్లస్ రాహు యొక్క ప్రభావము, పంచమంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే రాజ్యంలో కేతు, ఇంకా వ్యయ స్థానంలో శనిశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అన్నిటిగా ముఖ్యంగా కుంభరాశిలో గురుడు ఉండడం చాలా విశేషం. అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి ఆ గురువు యొక్క దృష్టి పంచమ స్థానమే పడుతుంది, సప్తమ భావం పడుతుంది, భాగ్యస్థానమే పడుతుంది. ఈ మూడింటిని పడడం అంటే ఒక అడ్వాంటేజ్. అంటే 60% కుంభరాశి వరకు గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్క. అంటే నష్టం అనేది జరగదు, అనవసరమైన నష్టం జరగవు. ఇంకా నష్టం జరిగితే ఎవరి ద్వారా జరుగుతుంది? చతుర్థం అంటే అమ్మగారి ద్వారా. అలాగే పూర్వాశ్రమంలో ఏమైనా కొనుక్కుని ఇల్లు ఆకలి ఆస్తి ఏమైనా ఉంటే దాని మీద కొంచెం ఇబ్బంది పడడం కానీ, అలాగే ఏమైనా వాహనం మీరు నడుపుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడింది, చతుర్థ స్థానం వల్ల జరుగుతుంది. పంచములోని కుజుడు ఉన్నాడు, పిల్లలు ఉండే ప్రదేశంలో ఉన్నాడు. సో పంచములో కుజుడు ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా కొంత ఆవేశపూరితంగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇంకా అది నష్టం జరిగినా గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అది మళ్ళీ రెక్టిఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పెసిఫిక్ పాయింట్ మీద 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఒక వస్తువు ఉన్నారు, మనం ఐటెంని 100 రూపాయల ఐటెం కొనాలంటే 200 రూపాయలు కొనుక్కున్నాం, ఒక కాఫీ పౌడర్ ఉంది 1 పౌడర్ 2 కొన్నాం, ఓకే ఉంటుంది. కానీ అప్పుడు ఎక్స్పెండిచర్ అయిపోయిందిగా, ఇంకో వారం రోజులు వెళ్ళకలే షాప్కి, బట్ ఎక్స్పెండిచర్ అయింది కదా. సో ఇలాగేంటంటే పిల్లల ద్వారా ఒక ఎక్స్పెండిచర్ ఎలా చూపిస్తుందంటే అది ఇన్వెస్ట్మెంట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళిపోతుంది, అది మళ్ళీ లైవ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత జరుగుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అలాగే మన చేతిలో ఉన్న డబ్బు పిల్లల ద్వారా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళే కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్, తర్వాత వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం బాగానే కనిపిస్తాయి. చేసే ప్రయత్నాల లోపం లేకుండా కొత్త కంపెనీస్ కానీ చేసే ప్రయత్నాలు చేయగలిగితే అందులో కూడా ఒక సక్సెస్ అని కనబడే అవకాశం ఉంది. అలా వ్యయంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా అక్కడ శని ఉండడం అనేది ఒక యోగమే తప్ప నష్టమైతే కాదు. ఏలినాడు శని ప్రభావం ఎంత ఉందో గురువు యొక్క అనుగుణం దానికి 10 రెట్లు ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా లగ్నంలో రాశిలో గురువుడు ఉన్నాడు కాబట్టి, జన్మగురువు ఉన్నాడు కాబట్టి ఆ నష్టాన్ని పూర్త భర్తించి యోగాను పూజ పెడతారు కాబట్టి భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఇక చతుర్థ స్థానంలో ఉన్న గ్రహ యొక్క పీడనామ ప్రభావం వలన వీలైనంత వరకు మీరు మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ తల్లిగారికి చిన్న పిసర అనారోగ్యం చూపించే అవకాశం కనబడుతుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కాకుండా మీకు ఏంటంటే ఈ యొక్క కుజుడి యొక్క అనుగ్రహము గురుమంగళ యోగం ఉంది కాబట్టి కించింత స్థలము కొనడానికి చేసే ప్రయత్నంలో మీరు సఫలీకృతమవుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంత వెనక నుండి కొంతమంది ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనిపిస్తుంది. దాని నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా ముందుకెళ్ళం చేయండి. ఆంజనేయ స్వామి యొక్క దండకం రోజు చదువుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామిని ఎందుకంటున్నామంటే శని యొక్క పీడనము, ఏళ్ళనాడు శని ప్రభావము కనిపించకుండానే ఎక్కడో ఒక చోట ఇండైరెక్ట్గా దాని యొక్క నష్టాన్ని చూపిస్తుంది. చేత ఆంజనేయ స్వామికి ఆరాధన ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్తామో ఈ నష్టాన్ని కొంతవరకు మనం భరించే శక్తి కానీ లేకపోతే దాన్ని అధిగమించి యోగంలో కోలే మార్గం అనేది మనకు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత శుక్రుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా, బుధుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా 22-23 తారీఖుల తర్వాత బుధుడు అక్కడ నుండి తన స్వక్షేత్రానికి వస్తాడు. వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మే 23 నుండి 31 లోపల న్యూరో సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి అప్పుడు కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ఉండగలిగితే ప్రయత్నించగలిగితే బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. రెండో భాగం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే బయటికి అనవసరంగా వెళ్ళకండి. ఎంతో అవసరం ఉంటే కానీ బయటికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. బయటికి వెళ్ళి ఏ వస్తువును ముట్టుకున్నా దాన్ని శానిటైజర్ చేసుకోండి చక్కగా. అలాగే వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్త, అద్భుతంగా జాగ్రత్త ఏంటంటే మాస్క్ పెట్టుకోండి. ఒకటి కాకపోతే 2 మాస్క్ ధరించండి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ చేసుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఈ 3 మీరు చేసుకున్న నాడు చేసుకుంటూ ఉండగలిగితే కొంతవరకు ప్రకృతి యొక్క మీద జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దాని నుండి అధిగమించి కొంత యోగంలోకి వెళ్తారు. ఆ యోగంలోకి ఎప్పుడైతే మీరు వెళ్తారో నేను చెప్పిన జ్యోతిష్యం కూడా ఫలిస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్,
చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.